ప్రాంతంలో కథ ఉంటుంది. పరీక్షిత్ మహారాజు వేటకు వెళ్ళాడు. వేటకు వెళ్ళి అలసిపోయి ఒక మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ మహర్షి ధ్యానంలో ఉన్నాడు. నాకు మంచినీళ్ళు కావాలి, దప్పికైతున్నది అని అంటే ఆయన ఓకలేదు, బలకలేదు. కోపం వచ్చింది, నా అంతటి వాడు వస్తే వడకడా ఏదో ఈయన ధ్యానం చేస్తున్నట్టు నటిస్తున్నాడు అనుకున్నాడు. అక్కడ ఏదో చచ్చిపడిన పాము ఉంటే తన వింటి కోపుతోటి అలా పాము దాంట్లో మెళ్ళ వేసాడు, వెళ్ళాడు. ప్రసిద్ధమైన కథ, అందరికీ తెలిసిన కథ. ఆయన కుమారుడు వచ్చాడు. ఆయన కుమారుడు వచ్చి చూసి, మా తండ్రి మెడలో ఎవడు పామును వేశాడు, వాడు వారం రోజుల్లో ఏడవ నాడు మరణించుగాక ఆ పాము చేత కరవబడి. ఓటక ఇంటి కోపు నమోరగనుంచి మారు మాటాడకయున్న మజ్జనకు నంసతలంబున పెట్టి దుర్మద క్రీడ చరించు రాజు హరకేశవు అడ్డిన నైన చచ్చుగో ఏడవ నాడు తక్షక ఫణీంద్ర విషానలహేతి సంహతి. చిన్న పిల్లగాడు, వాడు ఆడుకుంటున్నాడు భాగవతంలో. భాగవతంలో ఆ పిల్లగాడు తోటి స్నేహితులతో ఆడుకుంటున్నాడు. ఏమి మీ నాన్న వెళ్ళేవాడు పామును వేశాడరా, ఆ పాము కరుస్తుందో ఏమో, అది చనిపోయిన సంగతి కూడా వాడికి తెలియదు, సచ్చిన పాముని కూడా తెలియదు, పాము కరుస్తుందో ఏమో అంటే వాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పించాడు. చిన్నపిల్లలతో ఆడుకుంటూ ఉన్నటువంటి ఆ పిల్లవాడికి శృంగి, ఆ మహర్షి పేరు శమీకుడు, ఈ పిల్లవాడి పేరు శృంగి. వీడికి, వీడు ఇంకా తపస్సు చేయలేదు, ఇంకా కఠోరమైనటువంటి తపస్సు చేయకుండా శపించే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? వీడికి ఎక్కడి నుంచి వచ్చింది? అది ఒక రహస్యమైనటువంటి అంశం. వాడు చిన్నపిల్లవాడు ఆడుకుంటున్నాడు. ఒకరోజు అడవిలో తిరుగుతున్నాడు. ఏదో పూలు పండ్లు అవి కోసుకురావడానికి వాటికి వీటికి అదంతా అడవులే కదా, ఆశీర్వాదాన్ని అడవుల్లో ఉండేవి. అతను తిరుగుతున్నాడు. తిరుగుతుంటే ఒక చోట తిరుగుతూ ఉండేటప్పుడు ఒక పుట్టల నుంచి పెద్ద పాము లేచింది. భయంకరంగా ఉపసగొడుతుంది, అది కాటీసేట్టుగా ఉంది. భయపడ్డాడు ఇది పిల్లగాడు, పాము చూసి భయపడ్డాడు. సహజం. భయపడేటప్పటికీ వెనక నుంచి ఒక ధ్వని వినిపించింది, నాగరాజా ఆగు, ఇతడు ఏం చెయ్యవాకు, ఇతడు మనకు కావలసిన వాడు అని అన్నాడు వెనక నుంచి. అవ్వబో ఆ పాము కాస్త అలా పొట్టలోకి వెళ్ళిపోయింది. పిల్లగాడు చూశాడు. చూసి, ఎవరు మీరు, ఈ పాము ఇంత అదుపు చేశారు, మీరు అనగానే పాము కాస్త శాంతించి వెళ్ళిపోయింది, అది కరుస్తుందేమో అని భయపడ్డాను నేను. అంటే నిజమే, కరిచేదే, కానీ వద్దని చెప్పాగా అన్నాడు. వద్దని మీరు చెప్తే ఎట్లా ఆగింది అని అంటే, నేను నాగమంత్ర సిద్ధుణ్ణి, నాగమంత్ర సిద్ధుణ్ణి నేను అన్నాడు. అంటే నాకు నేర్పుతారా అన్నాడు. నేర్పుతాను తప్పకుండా అన్నాడు. అనగిన మళ్ళీ పిల్లవాడికి సందేహం కలిగింది. ఏమని, మా నాన్న అనుమతి లేకుండా నేను ఇంకోళ్ళ దగ్గర మంత్రం తీసుకోవచ్చునా? మా నాన్న యొక్క అనుమతి లేకుండా నేను ఇంకో మంత్రం తీసుకోవచ్చునా ఇంకోళ్ళ దగ్గర? నా తండ్రి నాకు ఉపనయన సమయంలో గాయత్రి మంత్రం చెప్పాడు, బ్రహ్మోపదేశం చేశాడు, ఇక ఇతర మంత్రాల గురించి నాకు తెలియదు. మరి అంటే అనుమతి తీసుకొని చేయటం సంప్రదాయం అన్నాడు. నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి ఆశ్రమానికి వెళ్ళి అనుమతి తీసుకొని వస్తాను అన్నాడు. నువ్వు అనుమతి తీసుకొని వచ్చిన దాకా నేను ఇక్కడ ఉండను, నేను ఏదో ప్రయాణంలో వెళ్తున్నాను, నిన్ను చూసి ఆగాను, ఇప్పుడు చెప్తాను, కావాలంటే మంత్రం తీసుకో, మంత్రోపదేశం చేస్తాను అన్నాడు. మరి సంప్రదాయ విరుద్ధం కదా తండ్రి అనుమతి లేకుండా అంటే, ఆయన అన్నాడు, నిజమే కానీ ఒకటి ఉన్నది, తండ్రి అంటే ఎవడు,
కన్నవాడు తండ్రి, ప్రాణాలు రక్షించిన వాడు తండ్రి. నీ ప్రాణాలను నేను కాపాడాను, నేను తండ్రితో సమానం, కనుక తీసుకోవచ్చును, శాస్త్రం ఒప్పుకుంటుంది అన్నాడు. అయితే ఉపదేశించండి అన్నాడు. నాగమంత్రాన్ని చెప్పాడు అతడు. నాగమంత్రం ఉపదేశించాడు ఆయన. ఆ నాగమంత్రాన్ని చెప్తే ఆయన అన్నాడు, ఈ మంత్రం ఎట్లా చెయ్యాలా, ఏమి చెయ్యాలి అని అడిగాడు. అడిగితే రెండు రోజుల్లో గ్రహణం వస్తున్నది, ఆ గ్రహణంలో ఇక్కడే నది పారుతున్నది కదా, కౌశికీ నది పారుతున్నది, ఆ నదిలోకి వెళ్ళు, నడుములవుతు నీళ్ళల్లో నిల్చో, గ్రహణం ఉన్నంతసేపు కూడా ఈ మంత్రం జపం చేయి, ఏమవుతుందో చూడు అన్నాడు. ఆ కాలంలో మహనీయులైనటువంటి మంత్రవేత్తలు సిద్ధులు చెప్తే అసలు జపం చేయకుండానే మంత్రం సిద్ధించేది. ద్రోణాచార్యుల గారు కౌరవులకు పాండవులకు అస్త్రాలు చెప్పాడు, ఇదిగో ఇది ఆగ్నేయాస్త్రం ఇస్తున్నాను అన్నాడు. మంత్రం చెప్పాడని పనిచేసేది అంతే, వీళ్ళందరూ కూర్చొని తపస్సు చేయలే. వాళ్ళు విద్యాశాలలో చదువుకున్నారు, ఆయన పాఠాలు చెప్పాడు వాళ్లకు, బాణాలు కత్తులు గటారులు అస్త్రాలు శస్త్రాలు అన్నీ నేర్పాడు. మంత్రం చెప్పడం మరుక్షణం నుంచి పనిచేయటం అంతే. కనుక అయితే ఈ ఈ చిన్న చిన్న విద్యలకు అస్త్రములకు శస్త్రములకు అతీతమైనటువంటి మహాతపస్సు చేసి ఋషులు దివ్యశక్తులు సాధించేటువంటి వాళ్ళు. గ్రహణం వచ్చినది, జపం చేయి అన్నాడు ఆయన. గ్రహణం రెండు రోజుల్లో వచ్చింది. అతడు ఆ శృంగి నాగమంత్రాన్ని జపం చేస్తున్నాడు. గ్రహణం అయిపోవచ్చింది మూడు గంటలు. గ్రహణం అయిపోయేసరికి ఈ నాగమంత్రం చేస్తున్నాడు, కంటి ముందు ఒక మహాసర్పం కనిపిస్తున్నది అతడికి. ఆశ్చర్యపడ్డాడు, ఎవరు సర్పాసమితి శోభనాశకుండలాదిత్యవన్నాకపృష్ఠే రేజురైరావతోద్భవాః బహూని నాగవేశ్వాని గంగాయాస్తీర ఉత్తరే తత్ర స్థానపి సంస్థౌమి మహతః పన్నగానహం ఇచ్చేత్ కోకాంశు సేవాయాం చెత్తు ఐరావతం వినా అహమైరావత జ్యేష్ఠ భ్రాతృభ్యో కరవన్ నమః యస్య వాసః కురుక్షేత్రే కాండవే చాభవత్ పురా తం నాగరాజమస్తౌషం కుండలార్థాయ తక్షకం తక్షకశ్చాశ్వశేనశ్చ నిత్యం సహచరారుభౌ కురుక్షేత్రే చ వసతాం నదీం ఇక్షుమతీమను జఘన్యజస్తక్షకస్య శృతసేనేతి యః సుతః అవసద్యో మహద్యుమ్ని ప్రార్థయన్ నాగముఖ్యతాం కరవాణి సదాచాహం నమస్తస్మై మహాత్మనే. భారతంలో ఉన్న అద్భుతమైనటువంటి నాగస్తుతి, ఇది వ్యాసుల వారు చెప్పినటువంటి నాగదేవతల యొక్క స్తోత్రం ఇది. కంటి ముందు ఒక మహానాగం నిల్చున్నది. నాగరాజా ఎవరు నువ్వు అన్నాడు. నేను తక్షకుణ్ణి, నీ మంత్ర జపానికి సంతోషించాను, అనుగ్రహించడానికి వచ్చాను. నీవు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా, ఎవరిని చంపమంటే వాళ్ళను చంపుతా. నేను నాగాస్త్ర దేవత, అస్త్రదేవత. ఆగ్నేయాస్త్రం ప్రయోగిస్తే అగ్ని జ్వాలలు వెళ్ళి శత్రువును దహిస్తాయి. అట్లనే మరొక అస్త్రం వజ్రాస్త్రం వేస్తే వజ్రం వెళ్ళి ఆ వ్యక్తిని చంపుతుంది. నేను నాగాస్త్ర దేవతగా వచ్చాను. నాగరాజులు చాలామంది ఉన్నారు, అతడు వచ్చాడు. అంటే ఎప్పుడు ఎవరు వస్తారు, ఎవరికి ఈ మంత్రం వల్ల ఆ నాగలోకంలో ఉన్న వాళ్ళకి ఆకర్షణ కలుగుతుందనే అది దైవ నిర్ణయం. ఇప్పుడు మంత్రాలలో సిద్ధగురు మంత్రం ఉన్నది,
మీరు రకరకాల దేవతల మంత్రాలు చేస్తారు, పంచాక్షరి అష్టాక్షరి ఇవో రకరకాల లలితాదేవి మంత్రం ఎన్నో చేస్తుంటారు. ఈ చేయటంలో సిద్ధగురు సంప్రదాయం ఒకటి ఉన్నది. సిద్ధగురువు యొక్క మంత్రం, దాంట్లో ఏ గురువు యొక్క పేరు ఉండదు. ఆ మంత్రం చేస్తే సిద్ధమండలంలో ఉన్నటువంటి లేక హిమాలయాలలో ఉన్న సిద్ధాశ్రమంలో ఉన్నటువంటి ఎవరికో ఒకళ్ళకు ఆ పిలుపు అందుతుంది. దేవత సంకల్పం వల్ల ఆ పిలుపు అంది ఎవరో ఒకరు వస్తారు. ఎవరు వస్తారు అనేది దైవ నిర్ణయం. అట్లనే ఇతడికి తక్షకుడు వచ్చాడు. తక్షకుడు వచ్చి వరం ఇచ్చాడు. అందువల్ల వీడు శపించగలిగాడు. ఏడవనాడు తక్షక ఫణీంద్ర విషాహుతి. ఏడో రోజు తక్షక ఫణీంద్రుని యొక్క కాపు వల్ల ఆ పరీక్ష మహారాజు మరణిస్తాడు అని చెప్పి